చిత్రకాలానికి యాక్సిడెంటల్ గా నేను కూడా ఒక ప్రముఖ పాత్ర వహించాను. అదే కాంబినేషన్ లో సినిమా చేస్తున్నప్పుడు ఉండాలి అంటే ఎందుకు ఉండాలో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత చెప్పారు షకీలా గారికి భర్తగా నటించాలి అని. రెండు తరాలకు లిటరల్లీ షీఈ్ అ డ్రీమ్ గర్ల్. ఆ డ్రీమ్ గర్ల్ పక్కన నేను భర్తగా నటించడం అంటే అదృష్టంగా భావించి సినిమాలు చేశాను. థ్యాంక్ యూ సాయి రాజేష్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ అఫ్ కోర్స్ సంపూర్ణేష్ గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ మధ్య వచ్చిన ఆ లాంగెస్ట్ డైలాగ్తో నేను కూడా మరొకసారి ఆశ్చర్యపోయాను. అంటే తన లాంగ్వేజ్ మీద తనకున్న పట్టు కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఇవి ముందే తెలిసినవి, కానీ ఈ స్థాయికి పుష్ చేయగలడు అని మళ్ళీ మరొకసారి అందరికీ నిరూపించిన సంపూర్ణేష్ బాబుకి మరొక హిట్ ఖచ్చితంగా వస్తుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే హృదయకాలం రిలీజ్ అయినప్పుడు ఎవరికి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలేదు, ఈ సినిమా నుంచి ఏం మనం తీసుకెళ్తామనేది. అంటే ఒక సెటైరికల్ కామెడీ అనే జాన్ర అనే తెలుగుకి కొత్త, కానీ ఇప్పుడు ఆల్రెడీ మాటి వాళ్ళు ఇప్పటికి 100 సార్లు వేశారేమో హృదయకాలయం. అంతటితో మొత్తం తెలియని వాళ్ళందరికీ కూడా ఈ సినిమా హృదయకాలయం గురించి తెలుసు. హృదయకాలయం మేకర్స్ నుంచి వస్తున్న సినిమా అనగానే ఏం ఎక్స్పెక్ట్ చేయాలో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారు. అంతకు మించి ఈ సినిమాలో ఖచ్చితంగా అందరికీ దొరుకుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే సినిమాలు చేసిన వాడిగా, స్క్రిప్ట్ తెలిసిన వాడిగా ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను. అందరూ రండి, ఎంజాయ్ ద ఫిల్మ్. 10వ తారీఖు రిలీజ్ అవుతోంది. సంపూర్ణేష్ బాబు మరో విశ్వరూపాన్ని త్రిపాత్ర నాభిలో చూడడంతో పాటు కడుపుబ్బా నవ్వుకునే అంత మెటీరియల్ అందరికీ దొరుకుతుంది. మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పుకుని నవ్వుకునే అంత స్థాయిలో ఈ సినిమా ఉంటుంది అని గ్యారంటీగా నేను మీకు హామీ ఇస్తున్నాను. దాని కెమెరామెన్ పెట్టినందుకు, అంతే కొత్త టీం పరిచయం చేశారు, అందరితో చాలా హ్యాపీగా ఒక 2-2.5 సంవత్సరం ఎంజాయ్ చేశాం అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి. సినిమా షూటింగ్ అంటే ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది, నాకు కొబ్బరిమట్ట షూటింగ్ అంటే డైలీ చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే డైలీ షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు, మేము అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సాయి రాజేష్ గారు మాకేం కావాలన్నా అంటే అన్ని విషయాల్లో చాలా ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ, అంటే ఎవరు తొందరగా అంత కాన్ఫిడెన్స్గా చేయరు, మన మీద నమ్మకంతో మొత్తం ప్రొవైడ్ చేయటం, ఎక్విప్మెంట్ చేయడం. అలాగే డైరెక్టర్ రూపకృణాలు ఫస్ట్ ఫిల్మ్ అయినా కొంచెం ఇబ్బంది పెట్టాను నేను 2 సంవత్సరాలు. ఇంకా సంపూ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మన గురించి చెప్పాలి. అలాగే టీం మొత్తం అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మా టీంకి మేమే ప్రోత్సహిస్తాం. ఈ ఆనందాన్ని ఆగస్ట్ 10 తర్వాత ఎంజాయ్ చేద్దాం. డే హ్యాస్ అరైవ్డ్ వెన్ ఆర్ ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. అండర్స్టాండ్ వి ఆర్ వెరీ సీరియస్. యూ కెన్ ఈవెన్ బుక్ ద టికెట్స్. యూ కెన్ బిలీవ్ అస్ దిస్ టైమ్. So we have worked really hard, you know, with minimal sources and giving a very bright output that is something hysterical. And the craze which this film has got, even after 5 years, you go online and you read those comments, people are still waiting for this film, and I don't know why. People love Sampoo so much, people love this sarcastical comedy so much, they are looking forward for it. And that encourages us, that pushes us forward to cross that line. So that's the reason why we are all here supporting Rajesh, supporting Sampoo. And I'm very thankful to you all to come here and support us. First, Sai Rajesh garu gurinchi cheppali. First, Hrudayakalayam release ainappudu nenu, I was just an audience, naaku evaru teliyadu team lo. ఇలా కూడా చేయొచ్చా అనే ఒక క్వైట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చూసాను నేను. దాని తర్వాత సనీ లియోనీ ఒక సినిమాలో చేయడము, ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా సంపూకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో నేను చాలా వీడియోస్లో చూశాను. సో అసలు సంపూకి, సంపూ చేసే ఎంటర్టైన్మెంట్కి, ఆ ప్రేమకి ఎవరైనా బానిస అయిపోవాల్సిందే. సో వీఆర్ ఆల్ ద సేమ్. సినిమాలో మనకు ఎన్నో జానర్స్ ఉంటాయి, హారర్, కామెడీ, సీరియస్, అలా చాలా డిఫరెంట్ జానర్స్లో కామెడీ అనేది మనం అందరం కోరుకునేది. మన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఎక్కువ ఎవరు కామెడీ చేస్తే వాళ్ళ చుట్టూ ఉంటాం కదా. సో అలా ఈ కొబ్బరిమట్ట అనే సినిమా, ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ ఇన్ ద ఫిల్మ్, మేము థరోగా షూట్ మొత్తం కూడా అంతే లెవెల్ కామెడీ ఎంజాయ్ చేసినాం. ప్రతి షూట్ డే వాజ్ లైక్ లాఫ్టర్ బర్స్ట్ అవుట్ ఉండే. చాలా చాలా థరోగా ఎంజాయ్ చేసినాం ఫిల్మ్ కూడా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది ఒక మళ్ళీ ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. సంపూ క్రేజ్ ఆల్రెడీ వి ఆల్ నో. అండ్ ఈ సినిమా మీ ఎక్స్పెక్టేషన్స్కి 100% ఇంకా డబ్లే వస్తుంది. అండ్ ఐ విషింగ్ బ్లాక్ బస్టర్ టు సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ఆల్ ది బెస్ట్. సంపూ ఫస్ట్ మూవీ దగ్గర నేను సదా మీ ప్రేమకు బానిస అని చెప్తూ ఉండేవాడు. సంపూ ఎంతవరకు వీళ్ళందరి ప్రేమకి బానిస అంటే, ఇంత ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా
అంతకు మించి ప్రేమని ఆడియన్స్ మిగిలిన వాళ్ళందరూ సంపుమి చూపిస్తున్నారంటే నిజంగా సంపు ఎంత బానిసైపోయాడో వాళ్ళ ప్రేమకి, అలాగే వాళ్ళు కూడా చూపించే ప్రేమకి సంపు కూడా అంతే ఇదిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ మూవీతో వస్తున్నాడు. ఫస్ట్ మూవీ అయిపోయిన తర్వాత రాజేష్ గారు సంపు అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు, మిగిలిన మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు మీరు కూడా ఎదుగుతారండి అన్నారు. ఎదుగుతారంటే నన్ను ఎలా ఎదిగేలా చేస్తాడా అనుకున్నాను ఈ మూవీలో. ఆ ట్రైలర్లో ఈ ట్రైలర్ ఎంత క్లిక్ అయిపోయిందంటే తర్వాత నాకు వచ్చి ప్రతి ఫోన్ కాల్లో హలో ఎలా ఉన్నావు అందాం మానేసి బాగా ఎదిగిపోయారా అందాం మొదలు పెట్టారు. సో హలోని అలా ఆ విధంగా రిప్లేస్ చేయించేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్కి ముందు సాయిరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అలాగే రూపక్ అండ్ వీళ్ళకి మించి నేను ఇంకెవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఖచ్చితంగా సంపూకి. సో ఈ మొదటి సినిమాకి ఎంత ప్రేమ చూపించారో దానికి 100 రెట్లు ప్రేమను ఇప్పటికీ చూపిస్తున్నారు. అలాగే ఇది చిత్రం మొత్తం యూనిట్ అందరి మీద కూడా చూపించి హృదయకాలం కన్నా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మనకు హృదయకాలం క్లైమాక్స్కి ఐమాక్స్లో చూసినప్పుడు ఆ రెస్పాన్స్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. ఈ సినిమాకి ప్రతి సీను అలాగే ఉంటుంది. రాజేష్ గారు ఫస్ట్ టైం ఒక జానర్ని ఇంట్రడ్యూస్ చేశారు హృదయకాలయంలో, సీరియస్ కామెడీ సర్కాస్టిక్ కామెడీ లాగా. అంతటితో కాకుండా ఈ సినిమాతో మళ్ళీ ఇంకో కొత్త జానర్ ఆఫ్ కామెడీ క్రియేట్ చేశారు. మామూలుగా కామెడీ రాయటం చేయటమే చాలా కష్టం, కానీ కామెడీలోనే ఇన్ని ఫ్లేవర్స్ ఇంత త్వరగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయడం అనేది చాలా పెద్ద ఫీట్. అది రాజేష్ గారు కూడా తెలియదు, ఎందుకంటే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు కాబట్టి. రిలీజ్ అయిన తర్వాత ఆయనకు వచ్చే కాంప్లిమెంట్స్ ద్వారా ఆయన కూడా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా గత 2.5 లేదా 3 ఏళ్ల నుంచి ఇదే హీట్ మెయింటైన్ చేస్తూ మామూలుగా ఇంతవరకు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే లాంగ్ రన్లో ఎక్కువ టైం తీసుకున్న సినిమాలు చాలా పెద్ద హిట్ అవ్వడం అనేది చాలా రేర్గా జరిగిన ఒక ఫినామిన. కానీ ఈ సినిమాతో మొత్తం ఈక్వేషన్స్ హిస్టరీ అంతా మారబోతుంది. కొబ్బరి మొట్ట సినిమా ఒక కేస్ స్టడీగా మారబోతుంది. 3 ఏళ్ల నుంచి హీట్ మెయింటైన్ చేస్తూ ఈ రోజు సక్సెస్ చూడొచ్చా అంటే పొటెన్షియల్ ఉంటే ఎంత డిలే అయినా జనాలు ఎలా ఆదరిస్తారు అనేది జనాలు అందరూ తెలుసుకోబోతున్నారు. నేను మొట్టమొదటి రోజు నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద. అండ్ అది 10th ఆగస్టున అందరూ తెలుసుకుంటారు ఎంత పెద్ద హిట్ ఈ సినిమా అనేది. 10th ఆగస్టున ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ రాజేష్ గారు అండి. అంటే నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఏ ఫిలిం బ్యాక్డ్రాప్ లేకపోయినా, హీ ట్రస్టెడ్ మీ చాలా. అంటే ఫస్ట్ ఫిలిం ట్రిపుల్ రోల్ అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ నేను హ్యాండ్ చేయగలుగుతా అండ్ తను ప్రతి విషయంలో సపోర్ట్గా ఉండి రైటింగ్ సైడ్ కానీ, డైరెక్షన్ సైడ్ కానీ, సెట్లో కానీ, ప్రొడక్షన్ సైడ్ కానీ, హీ వాజ్ దేర్ బ్యాక్ సపోర్ట్ లాగా ప్రతి విషయంలో ఉండి ఈ ప్రాజెక్ట్ ఇంత ముందుకు రావడానికి కారణం రాజేష్ గారు, మా పెద్ద దిక్కు. అండ్ ఇంకా టీం గురించి చెప్పాలంటే చిన్న ఫిలిం పైకి రావాలని చాలా చాలా ప్రాసెస్లో ఒడిదొడుకులు ఉంటాయండి. అండ్ అది టీమ్ సపోర్ట్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ టఫ్, ఫ్రమ్ ద యాక్టర్స్ టు టెక్నీషియన్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్, పోస్ట్ ప్రొడక్షన్ అయినా సరే, వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మేము ఈరోజు మేము ముందుకు వచ్చేవాళ్ళం కాదు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మేము చాలా ఇష్టపడి కష్టపడి సినిమా చేసామండి. అండ్ ఆల్ దట్ విల్ రిఫ్లెక్ట్. అండ్ సంపూకి ఇప్పటిదాకా ఒక ఇమేజ్ ఉండేది, అండ్ ఈ సినిమాతో అదంతా వ్యానిష్ అయిపోయి సంపూ విల్ ప్రూవ్. ఈ సినిమాలో నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చారో తెలియదు, కానీ చాలా క్యారెక్టర్లు ఇచ్చారు. అంటే చాలామంది లాగానే ఈ క్యారెక్టర్ ఏం చేశానో ఎదుక్కోవాలి సినిమాలో. చూపించమని అడుగుతుంటే రాజేష్ గారు చూపించట్లేదు నాకు. బట్ రేపు పదోదారిని ఖచ్చితంగా మీతో పాటు థియేటర్లో చూసి నా క్యారెక్టర్ ఏంటో రికగ్నైజ్ చేసుకోవడం కోసమే చూస్తాను సినిమా. బట్ ఒక సీన్ అయితే నిజంగా ఆయన కట్ చేశారన్న సీను చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఆ సెన్సార్ వాళ్ళు కట్ చేశారంట, థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే అది మళ్ళీ ట్రైలర్లో వేస్తారనుకుంటా కదా, ట్రైలర్ వేస్తారంట. సో 2 రోజుల ముందే నాకు ఆ డైలాగ్ చూపిస్తున్నారు. కాయలు పిందులు కదా సార్, అదే కాయలు పిందులు అని డైలాగ్ ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చూసిన చాలామంది చెప్పారు, చాలా బాగా చేస్తారు. రీసెంట్గా మన మీడియాలో ఇద్దరు ముగ్గురు చూసి ఆ డైలాగ్ బాగా చెప్పావు అన్నారు. మరి సెన్సార్ వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, సీరియస్గా చూద్దాం. సీన్ చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. చాలా టేకులు తీసుకున్నాను ఆ డైలాగ్కి, రావట్లేదు ఆయన అనుకున్న ఫీలు. అయితే ఆయన ఫైనల్గా మొత్తం స్టాఫ్ అందరినీ అదే యూనిట్ అందరినీ సైలెంట్ ఉన్నామని చెప్పి హేమసేన్ గారు మిమ్మల్ని గీతార్తో తీసేశారు, మిమ్మల్ని గెంటేశారు, మిమ్మల్ని మీరు గీతార్తో చేస్తామన్నా సరే చిచ్చి నువ్వు మాకు వద్దు అని బయటికి గెంటేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది
ఆ నటికి చేయించుకున్నారు అది. సో నిజంగానే నేను ఫీలే చేశాను అది గీతాత్త తీశారు అని. ఇక్కడ వీళ్ళందరూ నవ్వుతున్నా సరే వీళ్ళ నవ్వు వెనకాల చాలా పెయిన్ ఉంది. ఆ పెయిన్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చాలా రోజులు షూటింగ్ జరుపుకుంది. అప్పుడు అందరూ సెటైల్ వేసేవాళ్ళు, బాహుబలి తర్వాత అంత ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదేనేమోనని. బట్ ఆ డిలే ఏదో సాధారణంగా ఏదో కావాలని చేసింది కాదు. యాక్చువల్గా నేను ట్యాక్సీ వాళ్ళ నిర్మించే ముందు రాజేష్ని నాతో సినిమా చేయమని అడిగాను. తన డైరెక్షన్లో నేను సినిమా చేస్తానని చెప్పాను. చేస్తానని చెప్తే తన భయ్య నా టీము నన్ను నమ్మి ఉన్నారు, హృదయకాలం చేసిన టీము. వాళ్ళకి నేను ఒక సినిమా చేసేస్తే అందరూ సెటిల్ అవుతారు భయ్య, సంపు అండ్ నా టీము. సో ఆ సినిమా చేసేసి రావచ్చా అని అడిగాడు. అంతేగాని ఒక పెద్ద సంస్థలో అవకాశం వస్తుందేమో, వెంటనే చేసేద్దాం అని కాకుండా తన స్వార్థం చూసుకోకుండా తన వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ స్ట్రెంగ్త్ చేయాలనుకున్న వ్యక్తి సాయి రాజేష్. సో తనకి నేను ఈ సినిమా కొంత హెల్ప్ చేయడం జరిగింది. చాలా మార్పులు జరిగినాయి మా టీంలోనే. నాకు అప్పుడు ఒక పాప పుట్టింది, తను ఇప్పుడు యూకేజీ. చాలా నార్మల్ వ్యక్తి గాయత్రి గుప్తా ఇప్పుడు ఒక సెలబ్రిటీ. మహేష్ కత్తి నగర బహిష్కరణం ముగించుకొచ్చేసేసాడు. సో తను అప్పుడే ప్రేమలో పడింది, ఇప్పుడు 9వ నెల. సో ఇలా పిఆర్ఓ ఏలూరు సీను, దర్శకుడు ఏలూరు సీను కాబోతున్నాడు. ఇలా మా టీంలో చాలా మార్పులు జరిగినాయి ట్రైలర్ చూస్తుంటే. సినిమా తీయటం అంటే డైరెక్షన్స్ అనేది ప్రొడ్యూసర్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఎస్కేఎం చెప్పింది అన్నీ ఎమోషనల్ అని యాక్చువల్లీ అంటే మేము నవ్వుతున్నాం కానీ లోపల చాలా పెయిన్ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. హృదయకాలం ఏదో ఆడితో పాటుతో తీసేసాను కానీ ఈ సినిమాలో చూడాల్సిన చూశాను. అసలు మనుషులు ఫిల్మ్ నగర్లో వచ్చి బయట వాళ్ళు సినిమాలు ఎలా తీస్తున్నారు, అసలు రిలీజ్ తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు సినిమాలు తీస్తున్నారు మనుషులు వీళ్ళు కొత్తగా వచ్చి అనే అంత ఆలోచన మొదలైంది. నిజంగా నాకు ఒక 15 రోజుల క్రితం వరకు సిచ్యువేషన్ వేరే. వాళ్ళ లెంత్ ఓల్డ్ లెంత్ డైలాగ్, ఓల్డ్ రికార్డ్ లెంత్ డైలాగ్ చెప్పక ముందు సిచ్యువేషన్ వేరే. ఆ ట్రైలర్తో లైఫ్ మారింది మళ్ళీ సడన్గా. ముందు అలా మార్చిన కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి. ముందు గీతా ఆర్ట్ సంస్థ, వాళ్ళకి నేను అసలు ఏమవుతాను ఏమీ కాదు, నాకు వాళ్ళకి అసలు సంబంధం లేదు. జస్ట్ ఎందుకు అభిమానిస్తారో కూడా తెలియదు నాకు. అరవింద్ గారు కానీ, బన్నీ వాస్ గారు కానీ, ఎస్కేఎం గారు కానీ వాళ్ళని ఈరోజు నిలబడి ఫస్ట్ సినిమా అవుతుందా లేదా పక్కన పెట్టేసి ముందు అన్ని ఆఫీసులకి థియేటర్లకి సినిమా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ట్రైలర్ తర్వాత బిజినెస్ క్లోజ్ చేశాను. కానీ ముందు ఉందా లేదా తర్వాత పక్కన పెట్టు, సినిమాలో విషయం ఉంది. సినిమా చూశారు వాళ్ళు, యాక్చువల్లీ సినిమాలో చాలా విషయం ఉంది అని చెప్పి సపోర్ట్ చేశారు. ఈరోజు సిటీలో థియేటర్ల ప్రాబ్లం ఉంది అంటారు కదా, దానికి థియేటర్ల ప్రాబ్లం ఉండింది, అందుకోసం దిల్రాజ్ గారు సపోర్ట్ చేశారు. అలా ప్రతి గుంటూరులో యూవీ క్రియేషన్స్, వైజాగ్లో మళ్ళీ దిల్రాజ్ గారు ఆఫీస్లో సినిమా ఉంది. ఆ నలుగురు అంటారండి. ఈరోజు ఆ నలుగురు లేకపోతే కొబ్బరి మంట లేదు సీరియస్లీ. అంటే మనం కంటెంట్, ఒక సినిమా కంటెంట్ ఉండి దానికి ఒక క్రేజ్ ఏర్పడితే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు సినిమాని అని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ అక్కర్లేదు. మీరు నిజంగా సినిమా క్రేజ్ తెచ్చుకోండి, థియేటర్లు అవే దొరుకుతాయి. దానికి ఎగ్జాంపుల్ వారం మేము హృదయకాలం తీసేటప్పుడు మేము మల్టీప్లెక్స్ల షోలు రిక్వెస్ట్ చేసుకున్నా ఇవ్వలేదు మాకు. ఎవరు అసలు ఆ సంపూర్ణేష్ బాబు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, అతని హీరో ఏంటి, షోలు ఇవ్వలే. ఈరోజు వారం ముందు మల్టీప్లెక్స్ బుకింగ్ ఓపెన్ చేసేస్తే 80% ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. సో మా ప్రాజెక్ట్ మీద మాకు నమ్మకం ఉంది. నిజంగా ఈ 5 ఏళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసుకున్నాం. 10 ఆగస్టు వస్తున్నాం. ఐఎమ్ డామ్ కాన్ఫిడెంట్, హిట్ కొడుతున్నాం షూర్గా, మిమ్మల్ని నవ్విస్తాం, నో డౌట్. సినిమా ఏంటి ఏంది అనేది చాలా మీరు చూశారు. మేము నిరుత్సాహపడ్డప్పుడల్లా ఒక ట్రైలర్ వెళ్ళినప్పుడు మా నిరుత్సాహానికి 100 రెట్లు ఎనర్జీనిచ్చింది మాత్రం మీరే.
ప్రతిసారి ఇప్పుడు సినిమాలో ఏంటి ఏంది అనేది అందరూ సినిమా గురించి చెప్పిండ్రు. థ్యాంక్ యూ అండి. చాలా మరి హృదయకాలంతో పరిచయం చేసిన రాజేష్ అన్న మళ్ళీ నన్ను నిలబెట్టడానికి చాలా కష్టపడ్డాడు. ఒక ప్రొడ్యూసర్గా చాలా కష్టపడ్డాడు. థ్యాంక్స్ అన్న. ఈ సినిమా కొత్తగా ఫస్ట్ టైం అయిన రూపక్ భయ్య చాలా బాగా చేయించిండు. మూడు పాత్రలు, మా హృదయకాలం టీమే కాబట్టి మాకు ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా బాగా జరిగింది. మరొకసారి మేము సారీ 10 ఆగస్టు 10 మీ ముందుకు రాబోతున్నాం. హృదయకాలాన్ని ఆదరించిన మీ అందరూ కొబ్బరిమట్టను ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్వర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.